హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనమైతే ఈ మధ్యన రీసెంట్గా అప్లోడ్ చేయలేదు వీడియోస్ని. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకుండా ఇంక మంచి కంటిన్యూస్గా అయితే వీడియోస్ వస్తాయి. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఈరోజు అయితే ఫాల్కన్ వర్సెస్ స్పైడర్ మ్యాన్ కంపారిజన్ చేద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం చేసే కంటెంట్ తెలుగులో చాలా తక్కువ మంది చేస్తున్నారు, అంటే నేను చేసే టాపిక్ వచ్చేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలాంటి డిలే లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పైడర్ మ్యాన్ ఆరిజిన్ గురించి చూద్దాం. స్పైడర్ మ్యాన్ రియల్ నేమ్ పీటర్ పార్కర్. స్పైడర్ మ్యాన్కి ఒకరోజు అయితే రేడియో యాక్టివ్ స్పైడర్ కుడుతుంది. దానివల్ల తనకైతే స్పైడర్ పవర్స్ అయితే వస్తాయన్నమాట. తనకి అలాగే స్పైడర్లా క్రాలింగ్ చేయగలడు, అలాగే తనకి స్పైడర్ సెన్స్ కూడా ఉంది. స్పైడర్ మ్యాన్కి సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, ఫాస్ట్ రిఫ్లెక్సెస్, వెబ్ షూటర్స్, ఎన్హాన్స్డ్ స్పీడ్ అండ్ డ్యూరబిలిటీ ఇంటెలిజెన్స్ ఉన్నాయి. అలాగే తను చాలా అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వాలి. తన దగ్గర ఒక ఏఐ అలాగే ఒక ఐరన్ సూట్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఫాల్కన్ గురించి చూద్దాం. మనకు స్పైడర్ మ్యాన్ గురించి చాలా తెలుసు, కానీ స్పైడర్ మ్యాన్ కంటే ఫాల్కన్ గురించి కొంచెం తక్కువ తెలుసు అనమాట. మూవీస్లో ఎక్కువ చూపించేస్తాను, కానీ ఇప్పుడు ఫాల్కన్ గురించి చూద్దాం. ఫాల్కన్ గురించి చూస్తే తన రియల్ నేమ్ శామ్ విల్సన్. శామ్ అమెరికా ఆర్మీ యొక్క ఒక మంచి పైలట్. ఒకరోజు తన ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యి తన ఫ్రెండ్ చనిపోతాడు. దాని తర్వాత తను ఆర్మీ నుంచి వెళ్ళిపోతాడు. అలాగే తను పీస్ఫుల్ లైఫ్ని ప్రారంభించాలని అనుకుంటాడు. దాని తర్వాత తను కెప్టెన్ అమెరికా దగ్గర హైడ్రాని ఫినిష్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలాగే తన దగ్గర ఒక పవర్ఫుల్ సూట్ కూడా ఉంది. దీన్ని షీల్డ్ వాళ్ళు అయితే తనకైతే ఇచ్చింటారు. దాని తర్వాత ఆ సూట్తో తనైతే ఫ్లై చేయగలడు, అలాగే ఫైర్ కూడా చేయగలడు. ఆ సూట్ చాలా స్పీడ్గా అంటే స్పీడ్గా కూడా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇద్దరు పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. స్పైడర్ మ్యాన్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూస్తే, స్పైడర్ మ్యాన్ స్పైడర్లా క్రోలింగ్ చేయగలడు, అలాగే తనకైతే స్పైడర్ సెన్స్ ఉంది. దాంతో తను ఎంత పెద్ద అటాక్నైనా ఈజీగా అంటే ఈజీగా ఎదుర్కోగలడు. అలాగే సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, చాలా అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వగలడు. అలాగే పవర్ఫుల్ వెబ్ షూటర్స్, ఎన్హాన్స్డ్ స్పీడ్, డ్యూరబిలిటీ, ఇంటెలిజెన్స్ కూడా ఉన్నాయి. అలాగే తన దగ్గర ఐరన్ సూట్ కూడా ఉంది. ఈ ఐరన్ సూట్తో తను చాలా అంటే చాలా ఈజీగా అంటే ఈజీగా ఎనిమీస్ని అయితే డిఫీట్ చేయగలడు. అలాగే ఈ ఐరన్ సూట్కి ఒక ఏఐ ఉందన్నమాట. ఆ ఏఐతో తను ఈజీగా అంటే ఈజీగా ఏం చేయగలడు. దీనికి ఈ ఐరన్ సూట్కి అయితే 4 ఐరన్ లెగ్స్ ఉన్నాయి. దాంతో తను ఈజీగా అంటే ఈజీగా బ్యాలెన్స్ చేయగలడు. అలాగే స్పైడర్ మ్యాన్ తనకు తానే వెబ్ షూటర్స్ని అయితే క్రియేట్ చేసుకున్నాడు అనమాట. ఎవరో అయితే క్రియేట్ చేయలేదు, సపోజ్ ఐరన్ మ్యాన్ కానీ అలా తనకు ఎవరు క్రియేట్ చేయలేదు. తనకు తానే వెబ్ షూటర్స్ని సొంతంగా అయితే క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఫాల్కన్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి ఫాల్కన్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూస్తే, సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, సూపర్ హ్యూమన్ డ్యూరబిలిటీ, సూపర్ స్పీడ్, సూపర్ రిఫ్లెక్సెస్, అలాగే ఫాల్కన్ దగ్గర ఫుల్లీ ఆటోమేటెడ్ సూట్ కూడా ఉంది. సూట్లో వింగ్స్ కూడా ఉన్నాయి, ఆటోమేటెడ్ వింగ్స్ కూడా ఉన్నాయి. ఆ ఆర్మర్లో చాలా వెపన్స్ కూడా ఉన్నాయి, లైక్ మెషిన్ గన్స్, జెట్ ప్యాక్స్, మిసైల్స్, అలాగే రెడ్ వింగ్ కూడా ఉంది. అలాగే ఫాల్కన్ ఒక గ్రేట్ మార్షల్ ఆర్టిస్ట్. తను ఈజీగా అంటే ఈజీగా ఎవరినైనా ఎదుర్కోగలడు. మనం ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ వెబ్ సిరీస్లో చూసినట్లయితే తన దగ్గర ఒక వైబ్రేనియం సూట్ కూడా ఉంది. అలాగే తన దగ్గర ఇప్పుడైతే కెప్టెన్ అమెరికా షీల్డ్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఇద్దరికి ఫైట్ జరిగితే ఎవరు విన్ అవుతారో కంపేర్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇద్దరికి ఫైట్ జరిగితే ఎవరు విన్ అవుతారని చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్పైడర్ మ్యాన్కి అయితే ఒక మంచి అడ్వాంటేజ్ ఉంది. ఏంటి అంటే ఐరన్ సూట్. ఈ ఐరన్ సూట్ ఎందుకు అడ్వాంటేజ్ మీ అందరికీ వరల్డ్కి అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే నానో టెక్నాలజీ. నానో టెక్నాలజీ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ దెన్ ఫాల్కన్ సూట్ అనమాట. ఎందుకంటే ఫాల్కన్ సూట్ వింగ్స్ని ఈజీగా అంటే ఈజీగా బ్రేక్ చేసేయచ్చు, కానీ ఇప్పుడు వైబ్రేనియం అంటే వకాండా వాళ్ళు క్రియేట్ చేస్తారు కాబట్టి కొంచెం కష్టం కావచ్చు, కానీ ఈజీగా అంటే ఈజీగా విడిచేయచ్చు. దాంతో మన స్పైడర్ మ్యాన్కి అయితే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే తను కెప్టెన్ అమెరికా షీల్డ్తో ఎంత డ్యామేజ్ చేసినా కూడా మన స్పైడర్ మ్యాన్ సూట్ ఆటోమేటిక్గా రిపేర్ అయిపోతుంది, ఎందుకంటే నానో టెక్నాలజీ కాబట్టి. అలాగే హ్యాండ్ టు హ్యాండ్ కాంబ్యాక్ట్లో చూసినట్లయితే మన స్పైడర్ మ్యాన్కి అంత ఎక్స్పీరియన్స్ లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఫాల్కన్ వచ్చేసి ఆర్మీలో ట్రైన్ అయ్యాడు కాబట్టి, అలాగే మార్షల్ ఆర్టిస్ట్. ఈ ఫైట్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబ్యాక్ట్లో జరిగితే మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఫాల్కన్ గెలిచే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు తను చాలా అంటే చాలా ట్రైన్ అయ్యాడు. ఎందుకంటే మనం చూసాం ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ వెబ్ సిరీస్లో అయితే మనం చూసామన్నమాట. ఒకవేళ హ్యాండ్ టు హ్యాండ్ కాంబ్యాక్ట్ కాకపోతే మాత్రం
స్పైడర్మ్యాన్ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి, ఎందుకంటే తన దగ్గర మంచి సూట్ ఉంది, అలాగే ఏఐ కూడా ఉంది, కాబట్టి మ్యాక్సిమం స్పైడర్మ్యాన్ వినే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇది నా ఒపీనియన్ మాత్రమే ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, క్వశ్చన్స్ ఉన్న అడగండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే అనమాట ఇవాళ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆగండి, చెప్పడం మర్చిపోయాను, నేనైతే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇద్దాము అనుకుంటున్నాను. ఒకవేళ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి అంటే ఏ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయాలో మీరు కొంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్తే నేనైతే మూవీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, ఉంటాను.